मंडल अध्यक्ष व तत्व पर्षद अंदर मंडल अध्यक्ष तत्व पर्षद अंदर पड़े भारतीय जनता पार्टी बीजेपी निरंकुश विधान फर्स्ट टाइम तेलंगाण राष्ट्र जो सिग्गुंडाल प्रजलेंटे आ प्रजु नि असेंब्ली पंपस्ते आ असेंब्ली द्वारा प्रजन अवमान दुर्मार्गम का भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व बंडी संजय नायर नायकत्व स्टूडेंट लाइफ एबीपी आयने कारण అదే విధంగా అదే ఆయన తొలకొచ్చి తొలకొ రావడం మరి అదే విధంగా అప్పుడు చిన్నప్పటి నుండి డిగ్రీ చేస్తున్నాడు ఆయన కూడా ఇందులోపడ నాకు నాకు గల్పడానికి ఆయన కూడా కారణమే ముఖ్యంగా ఇంత 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 కాలేజీ లోపడ ఏబీపీలో తిరిగారంటే నాకు జర అప్పుడు నామోసుగా ఉండేది అయితే ఒకటి రెండు సార్లు ధర్నాలు అవి అయిన తర్వాత బయటికి వచ్చేసాం ఇక అది బయటికి వచ్చేసి నుంచి ఇక పోలీస్ దృష్టిలో పడడం జరిగింది అప్పుడు సీబీఐ అంటే మరి మనం చూసేది వాళ్ళు ఏడున్నా సరే వాడు ఆయన నరసింహలో ఆయన ఉండే ముఖ్యంగా హరీశార్థం ఎట్లా అంటే ఎలక్షన్ రాగానే కంపల్సరీ వచ్చి పనిచేస్తాడు ఇప్పుడు 2000 లోపల కూడా ఫస్ట్ టైం ఎలక్షన్ లోపడప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదు బీజేపీ నుంచి కోవూరు సంగన గారు మరి చైర్మన్ లోపడ్డాడు నాకు సీట్ ఇవ్వలేరు అది టీడీపీ బీజేపీ బలంతోనని ఈరోజు ఆ రోజు గెలవడం జరిగింది అదే గెలుపుకు నాకు అందరూ కూడా సహకరించారు అందరూ కూడా ఎంబడి అరే అట్లేం కాదు మనకు రాకున్నా సరే మీరు నిలబడాలి మీరు చేయాలి అని చెప్పి ఇచ్చేసారు అదే బ్రోద్బలంతో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నా క్లాస్మేట్స్ కూడా అమర్నాథ్ కానీ కృష్ణ కానీ వీళ్ళందరూ కూడా టోటల్లీ అప్పుడు నా ఎంబడి నడిపించారు ఈ యొక్క క్షేమం కానీ మరి యొక్క జాతీయ భావాలు కానీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఓ హిందుత్వ భావంతో మరి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రతినిత్యం భారతీయ జనతా పార్టీకి మరి దేశానికి సంబంధించినటువంటి సర్వీస్ లో కానీ ఎప్పుడొచ్చినా ఎవరొచ్చినా మనకు పదవి ఉన్నదా లేదా ఆలోచన చేయకుండా మరి భారతీయ జనతా పార్టీకి మరి కష్టపడుతూ కార్యకర్తలతో కలిసిమెలిసి మరి పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ మరి ఈరోజు సముచిత న్యాయము మరి జిల్లా సంబంధించినటువంటి మరి అధికార ప్రతినిధిగా ఏదైతే నియమితులైనటువంటి శ్రీ నెమలికొండ హరీష్ గారికి ఇవ్వడము మరి చాలాందరికీ కూడా మనందరికీ కూడా సంతోషకరం ఎందుకంటే రాష్ట్రంలో కూడా మన యొక్క ప్రతినిధులు లేక స్లాష్పేట్ మండల్ కానీ
మరి ఇక్కడ శాశ్వత మున్సిపాలిటీ సంగారెడ్డి కాన్సెస్ ఉన్నప్పటికీ కూడా సంగారెడ్డి వాళ్ళు మాత్రమే మరి అక్కడ టౌన్ ఉన్నటువంటి వాళ్ళు గాని మరి ఆ స్థాయిలో మరి రాష్ట్రానికి మాత్రమే మరి సదాశివపేట దృష్టిలో ఉంచుకొని మండల దృష్టిలో ఉంచుకొని ఏనాడు కూడా రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ దాంట్లో పాదిదం కల్పేకుండా జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు ఏదేమైనప్పటికీ ఇక ముందు వచ్చేటువంటి మంచి రోజులు అనుకొని మరి బండి సంజయ్ గారి యొక్క అధ్యక్షత ఆధ్వర్యంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశంలో చాలా స్పీడ్ గా పరిగెత్తేటువంటి పరిస్థితుల్లో మరి అధికార పార్టీ గళంగా పార్టీ మాటను ప్రజల వరకు చేరవేయడానికి పార్టీ నాకు ఇచ్చినటువంటి బాధ్యత చాలా గురుతరమైనటువంటిది చాలా బాధ్యత కలిగినటువంటిది ఈ యొక్క బాధ్యతతోని ఏదైతే రాబోయే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని సాధించాలనేటువంటి నమ్మకంతో మరి రాష్ట్ర పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలను చిట్టచివరి కార్యకర్త వరకు చిట్టచివరి ఓటర్ వరకు చేర్చడమే మరి నా బాధ్యతగా భావిస్తూ ఆ యొక్క కార్యక్రమాలనేటివి విధానాన్ని మనము స్ఫూర్తివంతంగా కిందికి తీసుకెళ్లి మరి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని కలిగించి విషయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి మరి భారతీయ జనతా పార్టీ వైపు ఓటర్లను మనము ఏ విధంగా తీసుకురాగలుగుతామనేటువంటిదే మరి నాకు ఇచ్చిన బాధ్యతగా భావిస్తూ ఒక రాష్ట్రంలోనే కాదు మనం ఎప్పుడు మాట్లాడినా మన దగ్గర ఉన్నటువంటి జాతీయవాద భావం అనుకోవచ్చు మనం పెరిగినటువంటి హిందుత్వ వాతావరణము హిందూ ధర్మ రక్షణకు పనిచేసినటువంటి విధానం కావచ్చు మనం ఎప్పుడు ప్రతి దేశ సమస్యను కూడా మన సమస్యని అనుకుంటున్నాం ఇప్పటి వరకు జరిగింది ఒకెత్తు ఇప్పుడు జరగబోయేటువంటి ప్రజా సంగ్రామం ఏదైతే ఉందో అది ఒక ఎత్తు ఈరోజు ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరంకుశ కుటుంబ పాలన మనము దమన నీతితోని వారిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అనేక అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను విముక్తం చేయడానికి ఒక యుద్దమే జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యుద్దంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిన్నటికి నిన్న మనం చూసినాం.